అందుకే ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నాం ఈ సందర్భంలో. ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తి కదా ఇవాళ పరిపాలనా వ్యవస్థలో అనేకమైనటువంటి మార్పులు వచ్చి ఏ విద్య అయితే మనకు ఆస్తి అని బాబాసాహెబ్ చెప్పారు ఆ విద్య ప్రైవేట్ పరం అయిపోతుంటే దాన్ని తీసుకొచ్చి ప్రభుత్వ బాధ్యతగా తీసుకుని నాడు నేడు కానీ ఇంగ్లీష్ మీడియం కానీ పిల్లలు సిబిఎస్ఈ సిలబస్ తెలుగు తీసుకురావడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయంటే ఆ రోజు బాబాసాహెబ్ యొక్క ఆశీస్సులు కాదా అని నేను అనుకుంటాను. వారి ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తి అంటే ఈ దేశంలో భిన్న కులాలు ఉన్నాయి, భిన్న మతాలు ఉన్నాయి, భిన్న ఆచారాలు ఉన్నాయి. అంటే ఒక ఒక కులానికి ఒక మతానికి ఒక గ్రంథం ఉంది. ముస్లింస్కి ఖురాన్ ఉంది, క్రైస్తవులకి బైబిల్ ఉంది, హిందువులకి గీత ఉంది. కానీ ప్రతి భారతీయుడికి బాబాసాహెబ్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ఆ గ్రంథాన్ని ఫాలో అయితే మనకి కష్టాలు ఉండవు, ఆ గ్రంథాన్ని ఫాలో అయితే అసమానతలు ఉండవు, ఆ గ్రంథాన్ని మనం ఫాలో అయితే సమసహాయం స్థాపింపబడుతుంది. ప్రతి ఇంట బాబాసాహెబ్ వచించినటువంటి రాజ్యాంగం అనేటువంటిది మనం చెప్పాల్సింది, చేయాల్సింది, బాధ్యతగా చూపాల్సింది. చివరిలో ఉన్నటువంటి అంటే పేదరికంలో కుటుంబ సమాజం చేత దూరంగా చూడబడుతున్నటువంటి వారిని ఆదుకోవడానికి ఈనాటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పేదవాడి కలుగులో తగిన వెలిగి తీసి వాడి పేదరికం మీద యుద్ధం చేసేటట్టు తయారు చేసే విధానం ఏదైతే ఉందో గ్రామ సచివాలయ వ్యవస్థ కానీ దానికి తోడు పాటుగా వాలంటీర్స్ వ్యవస్థ కానీ తీసుకున్నట్లయితే పేదల జీవితాల్లో వెలుగులు వస్తూ ఉన్నాయి. నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని ఆకలింపు చేసుకుని నేటి పాలకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరిపాలన సాగిస్తున్నారంటూ నా విశ్వాసం. మీరు కూడా ఆ కోణంలో చూసినట్లయితే పేదవాడు ఉన్నది కావడమే కదా బాబాసాహెబ్ కోరుకున్నది. సమాజంలో ఎవరైతే దూరంగా చూడబడుతున్నారో వారు అందరితో సమానంగా ఉండాలని కదా. దీని అందరికీ కారణం ఆర్థిక అసమానతలు. ఆర్థిక సమానత్వం వచ్చిన తర్వాత అక్కడ కులం మందం అనేటువంటిది సమస్య పోతుంది. ఆ ఆర్థిక అసమానతల్ని రూపుమాపి సమానత్వం తీసుకురావడానికి తనలో ఉన్నటువంటి శక్తిని మరింత ఉత్తేజపరుచుకునేటట్టుగా చేయడానికి ప్రభుత్వాలు సహాయాలు చేసినా కానీ చేరేది లేదు. చేరడానికి అనేకమైనటువంటి అడ్డంకులు వచ్చాయి. అది చేర్చడానికి ఇవాళ డీబీటీ అనేటువంటి ఒక గొప్ప పథకాన్ని తీసుకొచ్చి జగన్ గారు చేస్తున్నారు. నేనైతే జగన్ గారు నిజమైన అంబేద్కర్ ఆలోచన విధానాన్ని నడిపించేటువంటి చూస్తూ